హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోగ్లా సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఇయర్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున నేను వెళ్ళిన గుడి, అలాగే మా పిల్లలిచ్చిన ఒక చిన్న సర్ప్రైజ్ అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెలబ్రేషన్స్ అంటే ఏదో పెద్ద సెలబ్రేషన్ అయితే కాదండి. మామూలుగా అయితే అంటే మార్నింగ్ రెగ్యులర్గానే గుడికి అయితే వెళ్తామన్నమాట. సో వీలైతే ఏదైనా రెస్టారెంట్కి కానీ, లేదు అంటే ఏదైనా కొంచెం స్పెషల్గా రెసిపీస్ అయితే ఇంట్లో వేసుకుంటాము. అంతే అండి వెడ్డింగ్ డే స్పెషల్ అన్నమాట. సో అలానే ఇయర్ కూడా మేము ఆ రోజు మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నామన్నమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే దోశ చేశాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్. అలాగే పిల్లలు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయారన్నమాట స్కూల్కి. ఆ తర్వాత ఇయర్ వెడ్డింగ్ డేకి అయితే నేను ఈసారి అంటే దూపియన్ బెనారస్ శారీ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ శారీ కోసం అయితే నేను నార్మల్ నీడిల్తోనే వర్క్ అయితే చేసుకున్నాను, హ్యాండ్ వర్క్. అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకున్నాను, అలాగే నెక్ వేర్ చేసుకున్నాను, అలాగనే ఇయర్ రింగ్స్ అంటే స్టడ్స్ కూడా చేసుకున్నాను. ఆ తర్వాత నెక్కి అయితే మ్యాచింగ్గా హిప్ బెల్ట్ని కూడా చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను ఖచ్చితంగా ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే యాక్చువల్లీ మాకు మండే వచ్చింది కనుక ఆ రోజు శివాలయానికి అయితే వెళ్ళామండి. ఎక్కడికంటే కపిల తీర్థంకి వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, అంటే వర్షం వచ్చిన తర్వాత కపిల తీర్థం గుడి కూడా కొద్దిగా బ్రేక్ అయిందన్నమాట. దాదాపు ఇది చాలా పురాతనమైన గుడి అండి. తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్, అలాగనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట. సో మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ వాటర్లో మునిగి ఆ తర్వాతే దీపారాధన చేసుకుంటాం అనమాట. అట్లీస్ట్ ఒక్క వారమైనా సరే వెళ్ళి అప్పుడే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళమంతా కూడా. బట్ ఇయర్ ఏంటంటే వర్షాలకి నేను కార్తీక మాసంలో ఇక్కడైతే రాలేదన్నమాట. సో అనుకోకుండా ఇంకా మా వెడ్డింగ్ డే రోజు అయితే వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అంతా కూడా ఇలా వస్తుంది. ఇంకా వాటర్ ఫ్లో కూడా చాలా వరకు తగ్గింది. మీరు వీడియోస్లో కూడా చూసే ఉంటారు మోస్ట్లీ, ఎందుకంటే తిరుపతిలో వర్షాల కారణంగా ముందుగా ఆ తిరుమల నుండి వచ్చే వాటర్ అంతా కూడా, అంటే కొండల నుండి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ కపిల తీర్థంలో పడి చాలా ఫ్లో ఎక్కువైపోయి తిరుపతిలో చాలా వరకు రోడ్లలో కూడా వాటర్ అనేది ఉండిందన్నమాట గత కొద్ది రోజులుగా. సో ఇప్పుడైతే ఫ్లో అయితే చాలా తగ్గిందండి, వర్షాలన్నీ కూడా కొద్దిగా స్టాప్ అయినాయి కదా. సో చూస్తున్నారు కదా ఇలా ఉందన్నమాట ఫ్లో అయితే. ఆ తర్వాత ఇక్కడికి చాలామంది కూడా వ్యూ చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ కూడా సరదాగా అలా ఫొటోస్ అయితే దిగేసామండి. సో చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో కదండి. ఇక్కడికి రాగానే మనకి తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది అన్నమాట, చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా బ్రేక్ అయిన గుడి అయితే ఇదన్నమాట. సో ఆ కాలం గుడి ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్గానే కట్టుకుంటారు కదా, అలాంటిది ఇలాంటి వర్షాలకి ఈ విధంగా గుడి అనేది కూడా కొద్దిగా బ్రేక్ అయింది అంటే అందరికీ వండర్ అనిపించింది అనమాట. సో ఇంకా లోపలికి అయితే ఎంటరైపోయానమాట. ఇంకా దాదాపుగా ఇక్కడ మండే అంటేనే కొద్దిగా రష్ అయితే ఉంటారనమాట. అందులోనూ ఇంకా సోమవారం వచ్చింది, కార్తీక మాసం అయిపోయినా సరే తమిళ్లో మాకు కార్తీక మాసం ఇంకా ఉంటుందన్నమాట. తిప్పట్లో చాలామంది కూడా తమిళ్ కార్తీక నెలను కూడా ఫాలో అవుతాం కాబట్టి ఇది ఫోర్త్ వారం అన్నమాట తమిళ్లో అయితే. సో చూస్తున్నారు కదా క్రౌడ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇంకా లోపలైతే ఇలా వినాయక స్వామి గుడి అయితే వస్తుందండి. సో చూస్తున్నారు కదా, మేమైతే స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయామన్నమాట. సో ఫ్రీ క్యూలో అయితే దాదాపు మోస్ట్లీ చాలామంది ఉన్నారు. ఇంకా లక్కీగా మేము వెళ్ళిన తర్వాత లోపల గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తారనమాట, ఎందుకంటే నైవేద్యం టైం అనమాట. ఇంకా లోపలికి అయితే అలో లేదండి కెమెరా. ఆ తర్వాత ఇంకా బయట వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బయట వచ్చేసిన తర్వాత ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇక్కడంతా కూడా వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ అండి, బాగా వాటర్ వచ్చేసాయి అన్నమాట, పైకి వచ్చేసాయి. మోస్ట్లీ కూడా ఇక్కడైతే చాలా తగ్గిపోయాయి. సో అప్పటికీ ఇప్పటికీ కూడా వ్యూ అనేది
మాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. వాటర్ ఇంతవరకు వచ్చేసాయా అని రియల్గా అయితే ఇలా అనిపించింది అనమాట. సో చూడ్డానికి వాటర్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయాయన్నమాట. సో మామూలుగా అయితే వాటర్ పడినప్పుడు ఆ కమ్మీలు అనేది కూడా కనిపించలేదు అనమాట. స్టెప్స్ అన్నీ కూడా ఫుల్ క్లోజ్ అయిపోయాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్టెప్స్ అన్నీ కనిపిస్తున్నాయి, క్యూలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట, క్యూ లైన్స్ కూడా. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బయట వచ్చేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, మేము వచ్చేసరికి 12 అయిపోయిందండి దాదాపుగా. అప్పుడు కూడా ఎలా ఉన్నారో క్రౌడ్ చూస్తున్నారు కదా, వస్తూనే ఉన్నారన్నమాట. సో అలా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ టెంపుల్లో అయితే. ఇంకా మండే అయితే నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఫుల్. ఇంకా పక్కనే ఇంకా రాజవైశ్రాయి అని హోటల్ ఉంది కదండి, సో ఆ హోటల్స్ ఆపోజిట్లో అయితే ఎస్కే వాళ్ళది ఓరియన్ అనమాట. సో ఆ హోటల్లో ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఇలా ఉంటారన్నమాట ఎప్పుడు కూడా. చాలా అంటే టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అయితే. ఇంకా బాదం మిల్క్ జ్యూస్ అయితే తాగామన్నమాట. బట్ ఆ మిల్క్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా అంటే కొద్దిగానే ఉండిందన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే నేను గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటాను. కపిల తీర్థంలో దీపారాధన ఎంట్రీ లేదేమో అనుకొని నేను అక్కడ చేసుకోలేదన్నమాట. సో ఇంకా సాయంత్రం నాకు గుడికి వెళ్ళి దీపారాధన చేసుకున్న తర్వాతనే, నక్షత్ర దర్శనం అయిన తర్వాతనే నేను భోంచేస్తానన్నమాట. సో అందుకోసమైతే నేను దీపం పెట్టడం కోసమైతే ఇలా శివాలయానికి మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళిపోయానండి. సో యాజ్ యూజువల్ అనమాట, ఎవ్రీ మండే వెళ్ళినట్టుగానే ఇక్కడ కూడా దీపారాధన పూజ అర్చన అన్నీ కూడా చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను అనమాట. ఈ లోపల మా వాళ్ళు అంటే మా పిల్లలు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఈ వెడ్డింగ్ డే రోజున వాళ్ళు ఓన్గా ఏదో చాలా ఈజీగా అయిపోయే విధంగా కేక్ అయితే తయారు చేశారనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా కేక్ అంతా కూడా వాళ్ళిద్దరు కలిసి ఏదో తొందరగా అయ్యేటట్టుగా సింపుల్గా చేశారనమాట. సో ఆ తర్వాత ఇలా కేక్ అయితే కట్ చేశారనమాట. సో పిల్లలు ఎలా చేసినా కూడా మనకి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదండి. సో అలానే నేను చెప్పడం లేదన్నమాట, మా పిల్లలు చేసిన కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశారన్నమాట, చాలా తొందరగా కూడా అయిపోతుందండి. సో నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇలా సరదాగా ఇలాంటి మంచి మూమెంట్లో అయితే ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇంకా నైట్ అయితే బయట అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయామండి. సో చూస్తున్నారు కదా మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళామంటే తిరుపతిలో చాలా ఫేమస్ అయిన పల్స్ రెస్టారెంట్కి వెళ్ళామండి. సో ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ పల్స్ రెస్టారెంట్ వ్లాగ్ను కూడా నేను షేర్ చేసుకున్నానన్నమాట. చాలామంది కూడా వీడియో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కానీ అలాగే పల్స్ రెస్టారెంట్ కూడా ట్రై చేశారంట, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో టేస్ట్ కూడా ఇక్కడ అసలు మనం మైనస్ చెప్పడానికి ఉండదన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క ఐటెం కూడా. ఇక్కడ మనం సిట్టింగ్లో వెళ్ళి ఎంత టైం అయినా కూడా సరే తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కనుక ఇంకా వెరైటీస్ కూడా అన్నీ బాగుంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా పైనంతా కూడా లైట్ సెట్ అనేది వచ్చి ఆ తర్వాత పిల్లలు ఆడుకోవడానికైతే ఇలా ఎంట్రన్స్లో పెట్టారనమాట. సో లెఫ్ట్ సైడు రైట్ సైడు కూడా రెస్టారెంట్ ఉంటుందన్నమాట. సో సిట్టింగ్లో మనం కూర్చొని తినొచ్చు అనమాట ఎంజాయ్ చేస్తూ. ఆ తర్వాత మిడిల్లో ఓపెన్ పెట్టారనమాట, డిఫరెంట్ కాన్సెప్ట్ కదండి. సో మేమైతే ఇక్కడ రోటీ అలాగే కొన్ని సైడ్ డిష్ అయితే టేస్ట్ చేస్తామన్నమాట. సో నేను అన్ని వీడియో అయితే తీయలేదన్నమాట. సో చూస్తున్నారు కదా ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేస్తామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా మెనూ కార్డ్ అయితే ఇలా వస్తుందన్నమాట. ప్రైస్ విషయానికి వస్తే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. సో చూస్తున్నారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. సో అందుకే నేను మరీ చెప్తున్నానన్నమాట. సో ఇక్కడ కూడా సరదాగా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసామండి. అంతే అండి మా వెడ్డింగ్ డే రోజున మేము చేసుకున్న స్మాల్ సెలబ్రేషన్ అలాగే వ్లాగ్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.